అలాగే ఒక సింగిల్ ఎంట్రీని డిలీట్ చేయాలంటే ఏ విధంగా డిలీట్ చేస్తాము? సేమ్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో సేమ్ అలాగే డిలీట్ని కూడా మనం చేస్తాం. సో డిలీట్కి మనం ఏం చేయాలండి, అట్ డిలీట్ మ్యాపింగ్ ఇవ్వాలి. సో అట్ డిలీట్ మ్యాపింగ్ అని ఈసారి కూడా మనం ఎలా ఇస్తాము, సేమ్ స్లాష్ ఎంట్రీస్ స్లాష్ ఐడి అని వస్తుంది. వస్తే ఏదైతే ఐడి వచ్చిందో దాన్ని మనం ఈసారి డిలీట్ చేసేయాలి. ఎందుకు, డిలీట్ మ్యాపింగ్ ద్వారా మనం ఇస్తున్నాం కాబట్టి. సో డిలీట్ చేసేటప్పుడు జనరల్గా ఒక ఎంట్రీని డిలీట్ చేసేస్తే ఇంకా వెనక్కి వచ్చేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డిలీట్ చేయమన్నాం, 8 ఐడి ఉన్నది డిలీట్ చేయమన్నాం అనుకోండి, డిలీట్ చేసేస్తే ఇంకా వెనక్కి ఏమొస్తుంది, అప్డేట్ చేసేస్తే రికార్డ్ ఉంటుంది కాబట్టి డేటాబేస్లో వెనక్కి వస్తుంది, లేదు కొత్త రికార్డ్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే డేటాబేస్లో ఉంటుంది కాబట్టి వెనక్కి వస్తుంది. డిలీట్ చేసేస్తున్నామంటే ఇంకా రికార్డే ఉండదు కదా, కాబట్టి వెనక్కి రిటర్న్ చేసేది ఏమి ఉండదన్నమాట. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా వాయిడ్ ఇచ్చేస్తాం. డిలీట్ ఎంట్రీ అంటున్నాను, మెథడ్ నేమ్ ఏదైనా మన ఇష్టమే కదా, సో డిలీట్ ఎంట్రీ అంటున్నాను అని. ఇది కూడా అంతే. సో మనకు ఒక ఐడి వేరియబుల్ని ఒక తీసుకుంటాం. సో తీసుకొని ఏదైతే ఇక్కడ పైన పాత్ వేరియబుల్ మనం తీసుకున్నామో ఆ పాత్ వేరియబుల్ ఐడి అనే పాత్ వేరియబుల్కి ఏదైతే వాల్యూ వస్తుందో, ఈ ఐడి అనే పాత్ వేరియబుల్కి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఇందులో స్టోర్ చేయమంటాము. స్టోర్ చేయమని సింపుల్గా ఇంకా ఎంట్రీ సర్వీస్లో ఉండేటటువంటి డిలీట్ ఎంట్రీ కాల్ చేసేస్తాం. సో డిలీట్ ఎంట్రీ ఆఫ్ అని చెప్పి మనం ఏం చేయాలంటే ఎంట్రీ ఇవ్వాలన్నమాట. ఓకే, అంటే ముందు ఈ ఐడి ఉన్నటువంటి ఎంట్రీని మనం రిట్రీవ్ చేసి దాన్ని పాస్ చేయాలి. ఎందుకు, మనం రాసిన డిలీట్ ఎంట్రీలో మనం పాస్ చేయాల్సిన ఆర్గ్యుమెంటు ఐడి కాదు, ఎంట్రీ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. కాబట్టి ముందు ఈ ఐడి ఉన్నటువంటి ఎంట్రీని ముందు రిట్రీవ్ చేయాలి పైన మనం చేసినట్టే. ఓకే, సో ఈ ఐడి ఉన్నటువంటి ఎంట్రీ ఏదో ఆ ఎంట్రీని ముందు రిట్రీవ్ చేసి ఒక వేరియబుల్లో పెట్టుకొని దీన్ని మనము ఇక్కడ డిలీట్ ఎంట్రీకి పాస్ చేయాలి. పాస్ చేస్తే అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ ఎంట్రీని డిలీట్ చేసేస్తుంది. ఇక్కడ మనం రిటర్న్ రాయము, ఎందుకు ఇంకా రిటర్న్ ఏమి చేయక్కర్లేదు, మనం చేయాలి అనుకోవట్లేదు, అండ్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఒకవేళ రిటర్న్ చేయాలనుకుంటే సక్సెస్ అయ్యింది అని చెప్పి ఒక స్ట్రింగ్ని మనం రిటర్న్ చేసుకోవాలి, తప్పితే ఆబ్జెక్ట్ రూపంలో రిటర్న్ చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి. మీకు అర్థమవుతుందా? సో అది డిలీట్ అన్నమాట. సో ఇప్పుడు మనం గెట్ మ్యాపింగ్ చూసాం కదా, అలాగే ఇప్పుడు డిలీట్ మ్యాపింగ్ కూడా చూసేద్దాం. అర్థమైంది కదండి, సేమ్. ఓకే, కాకపోతే డిలీట్ ఎంట్రీకి మనం ఆబ్జెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేసాము, ఆ ఐడి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ముందు రిట్రీవ్ చేసి దాన్ని పాస్ చేస్తే అప్పుడు సర్వీస్ మెథడ్ ఏం చేసింది, డిలీట్ చేసేసింది. డిలీట్ చేసేసి ఇంకా బ్యాక్ ఏమి రాదు కాబట్టి ఇంకా ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి, ఓన్లీ స్టేటస్ కోడ్ చూసుకోవాలి. సో స్టేటస్ కోడ్ అనేది మనకి 200 వచ్చింది అనుకోండి, సో 2తో స్టార్ట్ అయ్యి వచ్చింది అంటే మనకి ప్రాసెస్ సక్సెస్ అయినట్టు, అలా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, రైట్. సో స్టార్ట్ అయిపోయింది, ఇక మనం ఏం చేస్తామంటే డిలీట్ రిక్వెస్ట్ పెట్టాలంటే మెథడ్ ఏంటి, డిలీట్ పెట్టాలి. పెట్టేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఏదైతే ఉందో ఈ 7 ఉండేటటువంటి రికార్డ్ని, ఈ 7 ఉండేటటువంటి రికార్డ్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో స్లాష్ ఎంట్రీస్ స్లాష్ 7 అంటాను, 7 అని సెండ్ క్లిక్ చేస్తాను. సో సెండ్ క్లిక్ చేయగానే చూడండి మనకి రిటర్న్ ఏమీ రాదు, వాయిడ్ ఇచ్చాం కదా, రెస్పాన్స్ ఏమీ రాదు. మనం 200 ఓకే అన్న రెస్పాన్స్ కోడ్ చూసుకొని ఎస్ ఇది సక్సెస్ అయిపోయింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి డేటాబేస్లోకి వెళ్ళి చూస్తే అసలు 7 అన్న రికార్డే లేకుండా పోయింది, అంతే కదా, డిలీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం డిలీట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి డిలీట్ మ్యాపింగ్ ద్వారా. ఓకే, రైట్.